ట్యాబ్లెట్ చూసి ఇది నిద్రకి, ఇది దానికి, ఇది దీనికి చెప్పేస్తుంది. ఓకే, చూసి చెప్పేస్తుంది. అంటే ఈ పర్పుట్లో నేను మీకు చెప్పేది ఏంటంటే, మనకి ఎట్లాంటి బాడీ వస్తుంది, ఎట్లాంటి బాడీ అంటే ఎట్లాంటి కారు మన దగ్గర ఉంది అని గుర్తించడం కూడా బాడీతో పాసిబుల్ కాదు, బాడీతో ఉండే నాలెడ్జ్తో కూడా పాసిబుల్ కాదు. ఆత్మని మీరు ఎప్పుడైతే కనుగొన్నారో, ఆత్మ యొక్క చైతన్యం మీరు పెంపొందించుకున్నారో, అప్పుడు బాడీకి విలువ ఇవ్వరు, అట్లని పోషించడం మానేరు. పోషిస్తారు బాడీని కానీ విలువ ఇవ్వరు. విలువ ఇవ్వడం అంటే ఇక్కడ మీకు కొంచెం డీప్గా చెప్తాను. విలువ ఇవ్వడం అంటే ఇప్పుడు నేను సంతకం ఒక బండి మీద వస్తా ఉంటే అబ్బాయి ఒక చేతి బండితో వెళ్తున్న ఒక చేతి లేదా అంటాడు అంట, అర్థంలో చూసుకుంటూ లేదా నేను కూడా ఒకప్పుడు సరే చాలా హెయిర్ ఉండేది, ఇలా అంటే ఇలా హెయిర్ వచ్చేది, నాకు ఆ డేస్ అన్ని గుర్తుకు వచ్చాయి. సో అంటే ఎంత బాడీతో అటాచ్ అయిపోయింటాం అంటే, ఫైనల్లీ మనమే బాడీయే మనం, మనమే బాడీ అని భావన ఉంటుంది. అసలు కాన్షియస్నెస్ని మర్చిపోతాం, మనకి ఆత్మ ఉందనే ఉద్దేశాన్ని కూడా మనం మర్చిపోతాం. అంటే ఆ లెవెల్ ఆఫ్ ఇంద్రియ లోనలో అయిపోతాం మనం. చూసుకోవడానికి బాగున్నామా లేదా, నేను మొన్న మార్చి చూడడానికి వెళ్ళాను, ఆయన యాక్సిడెంట్ అయింది, కాళ్ళు అగట్లేదు, వాళ్ళ డాక్టర్ని అడుగుతారు, ఏ అర్థం తీసుకురావా ఏసారి చెప్పాలి అని అడుగుతున్నాడు. కూర్చున్నాడు, ఇంకేం చూసుకుంటాడు అర్థంలో, నాకు అర్థమైంది, నీ ఎలా ఉండాలని అర్థంలో చూసుకుంటున్నాడు. సో నాకు అనిపించింది ఎంత అటాచ్ ఉంటుందంటే బాడీతో, మన కార్ని ఒక అతను తుడిచేస్తూ ఉంటాడు అనమాట, విపరీతంగా తుడిచేస్తున్నారు. ఒక అతను ఏం చెప్తాడు, విపరీతంగా దువ్వేస్తూ ఉంటారు. ఒక అతను ఏం చెప్తారు, విపరీతంగా రాసేస్తూ ఉంటారు. ఒక అతను ఏం చేస్తారు, విపరీతంగా పూసేస్తుంటారు. అసలు శౌచం కావాలి, శౌచం అంటే శుభ్రత ఉండాలి. బాడీ అంటే మరీ వదిలేయకూడదు, వాసన వస్తుంది కాబట్టి స్నానం చేసి ప్రిఫర్ ఉండదు. కానీ దీనికి విపరీతమైన రంగులు రాత్నాలు ఇవన్నీ రాసి దీని పట్ల విపరీతమైన వ్యాపారం పెంచుకుంటే ఏమవుతుంది, ఇది డిస్ట్రాయ్ అయ్యేది, నాశనం అయిపోయేది. దీని పట్ల ఎక్కువ వ్యామోహాన్ని పెంచుకోకూడదు, అట్లా అని ఇగ్నోర్ చేయకూడదు. మనుషు ఇగ్నోర్ చేసినా ఇబ్బంది, ఎందుకంటే మన భక్తి సరిగా సాగినవ్వదు, భక్తి సరిగా సాగినవ్వదు. అండ్ ఇగ్నోర్ చేయకుండా అలానే ఎక్కువ అటాచ్మెంట్ పెంచేసుకుంటే మనల్ని బాధించేస్తుంది. ఎందుకంటే ఇది రోజు రోజు మనం చాలా దగ్గరైపోతాం. ఎవ్రీ డే మనం జీవించే ప్రతి సెకండ్, ప్రతి నిమిషం గడిచే ప్రతి సెకండ్ నిమిషం మనం దేనికి దగ్గర అవుతున్నాం, ఆనందాలక భోగాలక ఇంద్రియలోనూ అవుతున్నావా, రోజు రోజుకి దేనికి దగ్గర అవుతున్నాం, మరణానికి. ఈ శరీరాన్ని విడిచిపెట్టేదానికి రోజు రోజు దగ్గర అవుతున్నాం. మరి దాని పట్ల అంటే మనకు తెలుసు ఇది డిస్ట్రాయ్ అయ్యిందని, కానీ ఒప్పుకోము, యాక్సెప్ట్ చేయండి. ఒప్పుకుంటావా, మీరు ఒప్పుకుంటారా, మీరే ఒప్పుకుంటారా, ఒప్పుకోరు, అసలు ఒప్పు. అంటే ఆచార్య చెప్తారు ఈ ఒప్పుకునే విధానాన్ని భక్తి అంటారు. వైష్ణవాస ఒప్పుకున్నారు, వైష్ణవాస ఒప్పుకున్నారు కాబట్టి అంత ప్రయారిటీ ఇవ్వరు బాడీకి. శాస్త్రం ఏం చెప్తుందంటే, కృష్ణుడికి, కృష్ణ అర్జునకి కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు, నాయనా నువ్వు భీష్మ ద్రోణుల్ని వ్యక్తిగతంగా నువ్వు మిమ్మల్ని సంహరించట్లేదు, వాళ్ళు అధర్మంలో ఆ బాడీని ఎంగేజ్ చేశారు కాబట్టి ఆ బాడీని డిస్ట్రాయ్ చేస్తున్నావు అని చెప్పేసి చెప్తారు క్లియర్గా. అర్థం నీకు, అధర్మంలో ఎంగేజ్ చేశారు కాబట్టి నీ బాడీని జస్ట్ ఆ బాడీని డిస్ట్రాయ్ చేస్తున్నావు అంతే అని చెప్పి క్లియర్గా చెప్తారు. అయినా అర్జున యాక్సెప్ట్ చేయదు. అండ్ ఇంకేం చెప్తారంటే దానికి, సరే ఓకే నీ ధర్మాన్ని నిర్వర్తించమని చెప్తారు, నీకు డ్యూటీస్ ఉన్నాయి. లాస్ట్ మనం వీటిలో డ్యూటీస్ గురించి చెప్పుకున్నాం, బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్ర డ్యూటీ. సరే ఓకే నువ్వు వాళ్ళందరూ సంపద్దు, నీ డ్యూటీస్ నువ్వు నిర్వర్తించు, డ్యూటీస్ కూడా చేయవా, ఇంకొంచెం స్టెప్ ఇంకొంచెం డీప్కి వెళ్తారు. ఇంకొంచెం డీప్కి వెళ్ళి అర్జునుడికి చెప్తున్నారు, అర్జున వేదాస మీద ఎక్కువ బేస్ అయి ఉంటారు, వేదాస నుంచి తను సంగరించినటువంటి దాని మీద తను నేర్చుకున్నటువంటి దాని మీద ఎక్కువ మాట్లాడుతున్నాడు అర్జునుడు. అందుకని ఏం చెప్తారంటే
ఇప్పుడు వీళ్ళందరూ నా బంధువులు యుద్ధంలో చనిపోతే ఎట్లా? అర్థమైంది నీకు? అర్జును గురించి ఆలోచించుకోవట్లేదు, నా బంధువులు చనిపోతారు ఎట్లా, లేకపోతే యుద్ధంలో వాళ్ళు గెలుస్తారు నేను గెలుస్తాను, ఇట్లాంటి మూర్ఖపు ఆర్గ్యుమెంట్స్ అన్ని కృష్ణుడి దగ్గర మాట్లాడతారు. అంటే అప్పుడు కృష్ణ ఇంకా డీప్గా అర్థమవుతుంది, ఎంత ఎక్స్ప్లెయిన్ చేసినప్పటికీ ఎంత ఆత్మ వేరు శరీరం వేరు ఎంత ఎక్స్ప్లెయిన్ చేసినా కానీ యాక్చువల్ సిచ్యువేషన్స్కి మనిషి రాలేకపోతున్నాడంటే ప్యూరిటీ ఫెయిత్ భగవంతుడి పట్ల మనం పెట్టలేకపోతున్నాం. తెలుసు, యు నో యువర్ ఏ సోల్, మీరు ఆత్మ అని బాడీ కాదని తెలుసు, అయినా కానీ యాక్సెప్ట్ చేస్తున్నట్టుగా కనిపిస్తాను కానీ యాక్సెప్ట్ చేయం. ఈ ఫెయిత్ లేకపోవడం ఏమంటారంటే లిప్ సర్వీస్ అంటారు, మా మాత చేస్తారు లిప్ సర్వీస్ అంటారు. లిప్ అంటే మీరు ఏమడిగినా కానీ ఎస్ ఐ డూ ఐ డూ ఐ డూ అంటారు. చేస్తావా అంటే యాక్షన్లో చేయరు, నోటి మాట మాత్రం చేస్తాను కానీ యాక్షన్లో చేస్తావా అంటే పాసిబుల్ కాదు సార్. మరి లిప్ సర్వీస్ అవుతుంది, అలా చేస్తారా? అలా చేస్తే నువ్వు ఇంకా నువ్వు ఆత్మని ఎలా గుర్తించగలుగుతావు, ఆత్మ చిత్తులు నువ్వు ఎలా అవుతావు, నీ ప్యూరిఫికేషన్స్ ఎలా జరుగుతుంది, బాడీతో నీ ప్యూరిఫికేషన్ ఎలా జరుగుతుంది, బాడీతో ప్యూరిఫికేషన్ ఎలా జరుగుతుంది, బాడీలో ఆల్రెడీ పొల్యూట్ అయిపోయింది బాడీ. ఎన్ని సంవత్సరాలు మనం బ్రతికామంటే ఆల్రెడీ బాడీ పొల్యూట్ అయిపోయింది. ఈ పొల్యూట్ అయిపోయిన బాడీని ఎలా ప్యూరిఫై చేసుకుంటావు, ఎలా పరిశుద్ధపరచుకుంటావు? గంగా నీళ్ళతో స్నానం చేసి నీ కల్మశాన్ని పోగొట్టుకుంటా పోతాయా అనుకుంటాం కదా సహజంగా, పోతాయా ప్రభు? 100% పో, నెవర్. ఎందుకంటే అప్పుడు కూడా మనం ఏం చేస్తామో తెలుసా ప్రభు? ఈ బాడీ పైన గురించి చూస్తున్నాం కానీ దీని లోపల ఒక బుద్ధి ఉంది, బుద్ధి జ్ఞానం మన చాలా కల్మశాస్త్రకుడితో కూడిన, అక్కడ కూడా ఎవరైనా తన్నేసి వెళ్ళిపోయి గంగల దగ్గర స్నానం చేసేస్తే ఎలా ప్రాయశ్చిత్తం జరుగుతుంది? ప్రాయశ్చిత్తానికి అసలు సెన్సే లేదు అక్కడ. ఏనుగు దీనికి ఇక్కడ ఆచార్యశ్వరు దీంట్లో మెన్షన్ చేస్తారు, ఏనుగు ఎన్ని గంటలు స్నానం చేస్తుందో తెలుసా మీకు? నాకు తెలిసి 24 hours ఉంటే ఒక 18 to 16 hours స్నానం చేస్తుంది ఏనుగు. మీకు ఏనుగు గురించి తెలియదేమో కానీ ఏనుగు చాలాసేపు స్నానం చేస్తుంది, చేసి బయటకు వచ్చి ఏం చేస్తుంది? మాత్రది మట్టి ఉంటుంది కదా, మట్టి తీసుకుని మళ్ళీ లేదేసుకుంటుంది. ఆచార్య చెప్తారు ఈ పరిపూట్లో మనిషి ప్రాయశ్చిత్తం అనేది ఎలా చేస్తారంటే దీన్ని అసలు యాక్సెప్ట్ చేయడు, ఆచార్య దీన్ని అసలు యాక్సెప్ట్ చేయడు. బుద్ధిహీనులు మాత్రమే అంటే అట్లాంటి ఒక ఆర్గ్యుమెంట్ని మీద పెడతారన్నమాట, బుద్ధిహీనులు మాత్రమే. అండ్ ఇంకేం చెప్తారంటే నేహా విక్రమనో సోస్తి ప్రశ్యామ్యానో వంజ్యతే స్వల్పమాప్యస్య ధర్మస్య త్రాయతే మహతో భయా. వా, ద నైస్ వర్డ్స్ అంటే ఇది. మీరు తెలిసి చేసిన తెలియక చేసిన ఈ ప్రయత్నం నందు ఈ కృష్ణ కాన్షియస్నెస్ నందు మీరు ఇఫ్ యు ఆర్ నాలెడ్జ్డ్గా మీరు కృష్ణ అన్న, ఇఫ్ యు ఆర్ అన్నాలెడ్జ్డ్ కృష్ణ అన్న, ఇంత కూడా మీకు లాస్ ఉండదు అని చెప్తున్నారు. సరే మీరు ఎలా నిర్ధారిస్తారు సార్ అని అడుగుతారు. అంటే ఈ శ్లోకం మీరు బాగా గుర్తుపెట్టుకోండి, ఈ ప్రయత్నమునందు నష్టము కానీ హాని కానీ లేదు. ఈ మార్గమును స్వల్ప పురోగతి మహత్తరమైన భయం నుండి మానవుని రక్షిస్తుంది. ఇక్కడ ఆచార్య ఎంత బాగా చెప్తున్నారంటే జస్ట్ మీరు ఒక 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 వ్యక్తి ఎవరన్నా అతని పట్ల ప్రేమతో మనం నేను అందరికీ చెప్పాను ఇంతకు ముందు జన్మ చేయనంటే ఏమో ప్రభు నాకు ఎవరు చెప్పలేదు, సరే ఓకే మీరు చెప్పారు కాబట్టి సో మీరు నా మా గురించి కేర్ తీసుకున్నారు కాబట్టి నేను కృష్ణ నామం జపం చేస్తాను. ఇప్పుడు ధృతి ఉంది ఇంతకుముందు చేసిందో తెలియదు, నేను తను ఇన్పవర్ చేశాను తను జపం చేస్తుంది, నాకు చేస్తావా జపం చేస్తుంది, మరి దానివల్ల తనకేమో తెలుసా? ఇప్పుడు ఒక ఔషధం తీసుకుంటారు ఎవరన్నా, ఔషధం తీసుకుంటారు ఒక మెడిసిన్ తీసుకుంటారు, ఆ మెడిసిన్ ఏం ఉపయోగమో డాక్టర్ రాస్తారు,
ఒక మెడిసిన్ రాస్తారు డాక్టర్, ఏమని సమ్ యాంటీబయాటిక్స్, సమ్ పెయిన్ కిల్లర్స్, సమ్ ఏదో సంథింగ్ కొన్ని ఇస్తారో మీరు వెళ్తారో తెచ్చుకుంటారు, తెచ్చుకుని వేసుకుంటారు. అది దీనికే ఎగ్జాక్ట్గా పనిచేస్తాను మీకు తెలుసా? ఒక 5 రకాల కోర్సులు టాబ్లెట్లు మీకు తెలుసుదా? మెడికల్ నాలెడ్జ్ ఉంటే తెలుస్తుంది. ఇలా తెలుస్తుందా? అరే మీకు తెలియదు కదా, నా మెడిసిన్ పనిచేయడం మానేస్తుందా? ఇప్పుడు మానేస్తుందా? మానేది. ఇప్పుడు మీరు తెలియకేసుకున్నా కానీ ఔషధం ఏం చేస్తుంది? ఔషధం యొక్క గుణం ఏంటంటే మీరు తెలిసేసుకున్నా తెలియకేసుకున్నా ఔషధం తన పని తను చేస్తుంది, మీ రోగాన్ని మీ డిసీజ్ని తగ్గిస్తుంది. అట్లానే మీరు తెలిసి చేసిన తెలియక చేసిన హరినామ సంకీర్తన మీ హృదయాన్ని చాలా ఉత్పన్నంగా చాలా అద్భుతంగా భగవంతుడికి ఏ విధంగా మిమ్మల్ని దగ్గర చేయాలో మీలో ఉండేటువంటి కల్మశాసన అన్నింటినీ తగ్గిస్తూ మెటీరియల్ మెడిసిన్స్ ఏం చేస్తాయంటే మీ శారీరకమైన ఉన్నతికి ఉపయోగపడతాయి. బట్ స్పిరిచువల్ ఔషధం హరినామ సంకీర్తన మీరు ఆధ్యాత్మిక జగత్తులోకి ఏ విధంగా మీరు అడుగు పెట్టడానికి ఉపయోగపడుతుందో సంకీర్తన దాని పని తను చేసుకుంటూ పోతుంది. జస్ట్ మీరేం అవసరం లేదు, ఇన్వాల్వ్ అయితే చాలు. జస్ట్ మీరేం చేయాల, దీంట్లో ఈ సంకీర్తనలో పాల్గొంచుకుంటే చాలు. జస్ట్ మీరేం చేయబడలా, మీరు ఈ సంకీర్తనలో సరిపాడింది ప్రేమగా ఆయన పట్ల ఫెయిత్ ఉంచుకుని కృష్ణ వింటున్నారు, వాళ్ళ ఆచార్య వాళ్ళ గురువుగారు సర్వీస్ చెప్పారు, ఆయన పాడున్నారు, ఆయన దాంట్లో మేము పాలు పంచుకోవాలి అనే ప్రేమని మీరు ఇస్తే ఆటోమేటిక్గా ఔషధం పనిచేస్తుంది. ఔషధం పనిచేయడం స్టార్ట్ చేసిందంటే మళ్ళీ ఉండే కల్మశాసన అన్నింటినీ కొద్ది కొద్దిగా ఫస్ట్లో మనం వచ్చేటప్పుడు ఎలా ఉన్నాం? చాలా యారగెన్స్, చాలా ఇగ్నోరెన్స్, చాలా ఈగో, చాలా అహంకారం, ఇవన్నీ మన మీద దాడి చేసి వాటి యొక్క దాడికి చాలా నష్టపోయి ఒకలాంటి ఆందోళన చింతన భావంతో గుళ్ళోకి అడుగు పెట్టాం. ఇప్పుడు ఎవరు చూసినా పాజిటివ్ రేసెస్, ఎంత మంచి భక్తుడండి ఈయన, ఈయన ఎంత మంచి భక్తుడండి. ఇప్పుడు కూడా వచ్చి అరే నువ్వు అట్లా, ఈ బుక్లు ఏంటి, నువ్వు ఎట్లా, మన అంట మనకేం పనా, మనకు అవసరమా, మనం ఎందుకు వచ్చాం, మనం అందరూ ఎవరు? పేషెంట్స్. మనందరూ రోగిష్టోళ్ళు వాసన చెప్పాలంటే మీరు నేను ఎవ్రీవన్. ఇది పవర్ హౌస్లో ఈ ఔషధాన్ని హరినామ సంకీర్తన అనే ఔషధాన్ని తీసుకుని మన యొక్క కల్మశాసన అన్నింటినీ బాపుకోవాలి, తగ్గించేసుకోవాలి. తగ్గించుకోవాలంటే ఏం చేయాలి? పార్టిసిపేట్ చేయాలి. రోగాలు తగ్గించుకోవాలంటే ఏం చేయాలి? మెడిసిన్ వేసుకోవాలి. మెడిసిన్ వేసుకోకపోతే తగ్గుతాయా? తగ్గవు. ఇక్కడేం చెప్తున్నారంటే ఆచార్య ఎంత క్లియర్గా చెప్తున్నారంటే మీరు తెలిసి చేసిన తెలియక చేసిన ఇది మీకేం పని చేయకుండా ఉండదు. అండ్ మహత్తరమైన భయం నుంచి కూడా మిమ్మల్ని రక్షిస్తుందని చెప్తున్నారు. చిన్నదానికి పెద్దదానికి పడుకుంటే బాగా నాకు భయం, లేదంటే సంథింగ్ ఏదో వచ్చేసి విపత్తులు వచ్చి మళ్ళీ, లేదంటే భౌతికమైన ఇవన్నీ చూసి మనకు ఆటోమేటిక్గా తెలియకుండానే చాలా భయాల్లో బ్రతుకుతూ ఉంటాం మనం. చాలా భయాలు మనల్ని వేధిస్తూ ఉంటాయి. ఇక్కడ సార్ చెప్తారు, మా సార్ చెప్తారు అజామిలా స్టోరీని కోట్ చేస్తారు. తెలుసా మీకు అజామిలా స్టోరీ? తెలుసా మీకు? అజామిలా అంటే ఆయన చాలా శుద్ధ బ్రాహ్మణ, ఆయన విశుద్ధ బ్రాహ్మణ. ఆయన ఎంత గొప్ప భక్తుడు అంటే తల్లిదండ్రుల మాటలు జబదాటేవారు కాదు. ఆయన ఎంత విశుద్ధ భక్తుడు అంటే చాలా మంచి భక్తుడు ఆయన. కానీ ఆయన 35-40 ఇయర్స్, తనకి పిల్లలు ఉన్నారు, భార్య ఉండింది. అతను ఒక అడవిలో తన తండ్రి గారు ఏ సంథింగ్ కొన్ని తెమ్మని చెప్తారు, నాయన రేపు పొద్దున హోమం చేయాలి, కొన్ని ఐటమ్స్ తీసుకురా అని చెప్తే అవి తేవడం కోసం అడవిలోకి వెళ్తారు. అక్కడ చూడండి, అసోసియేషన్ లేదంటే మన కళ్ళు ఎంత కంటామినేషన్స్ చూస్తాయంటే జస్ట్ ఒక శూద్రుడు ఒక వేశ్య సాంగత్యం చేస్తూ ఉంటే తను అనుకోకుండానే చూస్తూ ఉంటారు. అజమిల ఒక శూద్ర ఒక వయస్సు ఇద్దరు సాంగత్యం చేస్తుంటే చూస్తారు. చూసి ఆ మధ్యం తాగుతూ వాళ్ళు చేసిన ఆ సాంగత్యాన్ని చూసి అజామిల డిస్టర్బ్ అయిపోయి తను మళ్ళీ ఇంటికి వచ్చి సంధ్యావందనం చేసిన ఆ వేశ్య కనిపిస్తూ ఉంటుంది, లేదంటే అతను శాస్త్రం చదువుతున్న వేశ్య కనిపిస్తూ ఉంటుంది. నిలకడగా ఉండలేకపోతాడు. అతను తన తండ్రి గారిని పట్టించుకోరు, భార్యను పట్టించుకోరు, పిల్లలు పట్టించుకోరు. నాకు అవే తన తలంపులన్నీ తనకు వస్తూ ఉంటాయి.
అప్పుడు అజామిలాకి అర్థం కాదు, సరే ఒకసారి వేసు దగ్గరికి వెళ్ళి మాట్లాడితే పోయింది. కానీ ఆ టైంలో అజామిలా తండ్రి గారి దగ్గరికి కానీ గురువుగారి దగ్గరికి వెళ్ళి తన యొక్క కల్మశాస్త్రి చెప్పుకుంటే తాను డిస్టర్బ్ అయ్యారు కదా, ఆ డిస్టర్బెన్స్ని తన ఆచార్య దగ్గరికి వెళ్ళి చెప్పుకుంటే ఏం జరిగి ఉండేది? మంచి మాటలు ఏం చెప్పరు. ఆచార్య ఏం చేస్తారు, ప్యాట్ను ఒకటి పీకి నువ్వు ఎందుకు చూసావని చెప్తారు, లేకపోతే ఏం చెప్తారు, మా గురువుగారికి చెప్ప పాల్పడతారు, లేదంటే లేకపోతే ఏం చేస్తారు, నాయన నువ్వు ఇప్పుడు నువ్వు 16 రౌండ్స్ జపం చేస్తే 48 రౌండ్స్ జపం చేయి, నామ సంకీర్తన నీ కల్మశాస్త్రిని నీ యొక్క స్మృతిని పెంచుతుంది, నీ యొక్క కల్మశాస్త్రాన్ని తీసేస్తాని చెప్పి అప్పుడు ఏం చేస్తారు, ఈయన ఒకసారి వెళ్ళి మాట్లాడడం, వేసుతో మాట్లాడడం, అది తలంపులకి పోతాయి కదని చెప్పి వేసు దగ్గరికి వెళ్ళి మాట్లాడడం ప్రయత్నం చేస్తారు. ఆ వేసి ఏం చేస్తుంది, బ్రాహ్మణాన్ని చాలా తేజస్సు ఉంటుంది అని మంచి భక్తుడు, ఆ వేసి కూడా తన బ్రాహ్మణకి అట్రాక్ట్ అవుతుంది, అట్రాక్ట్ అయ్యి వీళ్ళిద్దరూ అసోసియేట్ అవ్వడం మొదలు పెడతారు. తర్వాత తన జీవితం అంతా భార్యను విడిచిపెడతారు, తండ్రిని విడిచిపెడతారు, వృద్ధాప్యంలో ఉన్న తండ్రిని విడిచిపెడతారు, తల్లిని విడిచిపెడతారు, పిల్లల్ని భార్యని అందరిని విడిచిపెడతారు. విడిచిపెట్టేసి ఇంకా వేసుతో అసోసియేట్ అయిపోయి 10 మంది పిల్లల్ని కనేస్తాడు, తన యొక్క ధర్మాన్ని బ్రాహ్మణ ధర్మాన్ని విడిచిపెట్టేస్తాడు. విడిచిపెట్టేసి శౌచం ఉండదు, ఎన్ని దుర్మార్గాలు చేయాలి అన్ని దుర్మార్గాలు చేయడం మొదలెడతారు. రాజాంగ దొంగతనం, జోదం, ఏదైతే అందరిని మోసం చేసినప్పుడు ఇట్లా అన్ని చేసేస్తారు. ఫైనల్లీ అజామిలా తాను చేసినటువంటి భక్తి, సార్ మరి మీరు ఇలా అంటున్నారు కదా, మీరేం నష్టపోరు అన్నారు కదా, మరి భక్తి చేస్తే ఇదేనా వచ్చేటువంటి ఉపయోగం, ఇదేనా? భాగవతంలో ఉంది స్టోరీ, నేనే మీకు నా పర్సనల్ స్టోరీ అని చెప్పట్లా. భాగవతంలో 1st canto 5th chapter 17th శ్లోకాలు ఉంది, రాసుకోండి కదండి, రిఫరెన్స్ ఉందా? భాగవతంలో ఉంది స్టోరీ, అజామిల స్టోరీ చెప్తారు. ఇంకా ఆయన మరి చేసిన భక్తి ఏమైపోయింది, అతను చేసిన ఇదంతా ఏమైపోయింది, భక్తి అంతా ఏమైపోయింది, నాశనం అయిపోయిందా, నాశనం అయిపోయిందా? లే అవునా, అతనికి 85-90 ఏళ్ళు వచ్చే 80 ఏళ్ళు వచ్చేంత వరకు అతను ఆ కల్మశాస్త్రంలో బతుకుతాడు. అయితే అతను చేసిన చిన్న మంచి పని ఏంటంటే, 10వ అబ్బాయికి 9 మంది పిల్లలకి అంటాడు కదా, 10వ పిల్లడికి మాత్రం నారాయణ అని పేరు పెడతాడు. ఏం పేరు పెడతాడు 10వ అబ్బాయికి? ఏం పేరు, ఏం పేరు? నారాయణ, 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 బాలరాజు గారానా నారాయణ, అన్న తిందువారానా నారాయణ, నారాయణ అడుగుద్దు కానీ నారాయణ, 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 నారాయణ. అతను ఈ 40 ఇయర్స్ ఏదైతే ఉన్నాయో పిలిచి పిలిచి, కొడుకుని పిలిచి 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 పిలిచి, మనం ఏం పేర్లు పెడతాం, ఏ పింకీ, డొంకీ, బుజ్జి, కాకి, సన్ని, బుడ్డి, గడి గుడ్డు, గగ్గర పాత అని పెడతాం. పిల్లలకి ఏం పేరు పెట్టుకోవాలి, భగవంతుడి పేరే పెట్టుకోవాలి. ఏం పేరు పెట్టుకోవాలి, భగవంతుడి పేరు పెట్టుకుంటే మా అబ్బాయి పేరు గోవింద చరణ కృష్ణ. ఎవరన్నా చర్యని పిలుస్తారు గోవిందా అని పిలుస్తారు, మా అబ్బాయి గోవిందా, నాన్న గోవిందా, గోవిందా, గోవిందా. పిల్లలకి మంచి భగవంతుడి యొక్క నామస్, మనకి సహస్ర నామస్ ఉన్నాయి, స్వామి యొక్క నామస్, ఏదో ఒక మంచి పేరు మనకి ఎవరైనా ప్రిఫర్ చేసినప్పుడు కూడా, నన్ను ఎవరైనా అడిగితే నేను 100% అమ్మాయి అయితే కృష్ణ, అమ్మాయి అయితే పాప ఉండదండి, కృష్ణ ప్రియాన్ని పెట్టండి, లేదంటే శ్రీకృష్ణ ప్రియాన్ని పెట్టండి. భగవంతుడి సంబంధితమైన పేర్లు పెట్టుకుంటే అవి వాళ్ళ ఇంటంతా చక్కగా ఉంటుంది. ఈ నారాయణ నారాయణని పిలుస్తారు, పిలిచిన తర్వాత ఇతనికి శరీరం విడిచిపెట్టే టైం వస్తుంది. విడిచిపెట్టినప్పుడు యమదూతలు వస్తారు, యమదూతలు ఎలా ఉంటారు, చాలా బ్యూటిఫుల్గా చక్కగా నామాలు పెట్టుకుని ఉంటారు అనుకుంటే యమదూతల్ని, యమదూతలు చూస్తేనే భయం పుట్టిపోతుంది, అంత కర్కశంగా రాక్షసంగా చాలా కాఠిన్యమైన మనసుతో వాళ్ళ మొక్క వచస్సు ఎలా ఉంటుందంటే చాలా కాఠిన్యంగా ఉంటుంది. ఎందుకంటే అక్కడ శిక్షలు అప్లై చేసే ప్లేస్ కాబట్టి. యమధర్మరాజు యొక్క భటులు ఎలా ఉంటారంటే కొమ్ములతో చాలా దారుణంగా ఉంటారు. వాళ్ళని చూస్తే పిల్లలు ఏం చేస్తారు, భయపడిపోతారని చెప్పి
యమదూతల్ని రావడం గుర్తిస్తారు. అతను శరీరం విడిచిపెట్టే టైం వస్తుంది, యమదూతలు వచ్చేస్తారు, పిల్లడు చూసి భయపడతాడేమని, నారాయణ అటు వెళ్ళరా అతని ఉద్దేశం, నాన్న ఎవరో వచ్చారా అతను వెళ్ళిపో అతను భయపడతాడని పిల్లడు చెప్పి నారాయణ అనగానే యమదూతలు పాసం విడిచిపెడతారు. వెంటనే ఇతను ఈ యమ పాసం ఇంటి నుంచి వస్తుంది, నారాయణ అని శరీరం లోపల నుంచి కాన్షియస్నెస్ బయటకు వస్తుంది, అజామిల్లా బాడీ నుంచి కాన్షియస్నెస్ బయటకు వస్తుంది, నారాయణ అంటారు, యమదూతల పాసం రెండు ఎక్కడైనా జరుగుతూ ఉంటే వెంటనే విష్ణు దూతలు వచ్చేస్తారు. ఎందుకంటే ఎవరైతే అంత్యకాలంలో భగవంతుని స్మరిస్తూ శరీరాన్ని విడిచిపెడితే అతను యమబట్టులు ఏమీ చేయలేదు, యమలోకం వెళ్ళనే వెళ్ళదు. వెంటనే విష్ణు దూతలు వచ్చేస్తారు. యమదూతలకు వెంటనే ఏం చేస్తారు, విశ్వక్షేణ వచ్చేస్తారు, వచ్చేసి ఏ స్టాప్ స్టాప్ ఆపడ, అతను మావాడు ఎవరు, అజమల ఎవరు, మావాడు, నేను తీసుకెళ్లవలసిన వాడు, ఏంటి మీరు వచ్చారు, అయ్యా మీరు చూస్తే విష్ణుదూతల్లా ఉన్నారు, ఇతను చేసిన ఎన్ని పాపాలు, పాపాలంటే పాపాలు, ధర్మం విడిచిపెట్టాడు, తన స్వధర్మాన్ని విడిచిపెట్టాడు, తను చేయవలసిన పాప చేయకూడని పాపం అంటూ లేదు, అన్ని పాపాలు చేశాడు. అంటే ఏదైనా కావచ్చు కానీ విష్ణుదూతలు వచ్చినప్పుడు మీరు ఇక్కడ ఉండకూడదు. ఫస్ట్ పాయింట్, మీరు ఇక్కడ ఉన్నందుకు మీకు మీ పనిష్మెంట్ ఉపయోగిస్తున్నాడు. విష్ణుదూతలు ఉండే ప్లేస్లో 100 మీటర్స్ ఉండే, అంటే ఇప్పుడు 100 మీటర్స్ లేదు, అప్పుడు 100 మీటర్స్ లేదు, ఆ పరిసర ప్రాంతాల్లో కూడా నెగిటివ్ ఎనర్జీ ఉండదు. వన్స్ విష్ణుదూత ఇస్ కమింగ్ వాళ్ళు వెళ్ళిపోవాలి. లేదు లేదు, వాళ్ళని ఆర్గ్యుమెంట్ చేయడం మొదలు పెడతారు, మేము యమధర్మరాజు ఆదేశం మేరకు ఇక్కడికి వచ్చామంటారు. యమధర్మరాజు మీకేమి నేర్పించలేదా అని అడుగుతారు విష్ణుదూతలు, మీకేం నేర్పించలేదా, ఇదేనా మీకు ఆయన నేర్పిన మీ ధర్మం, విష్ణుదూతలతో ఆర్గ్యుమెంట్ పెట్టుకుంటావా నువ్వు అని చెప్పేసి అని వీళ్ళిద్దరూ ఆర్గ్యుమెంట్స్ స్టార్ట్ అవుతారు. స్టార్ట్ అయినప్పుడు ఆ చెప్పారు మా ధర్మరాజు చెప్పారు ఏమని అంటే, సకల లోకాలకి అధిపతి ఎవరు, కృష్ణ, ఆయన మనం ఆయన యొక్క ఆదేశాల మీదకి మనం ఉండాలి, ఆయన ఆదేశాలు మీరు మనం ఉండకూడదు అని చెప్పారు, మరి మీరు ఎందుకు ఆర్గ్యూ చేస్తున్నారు, మాతో ఎందుకు ఆర్గ్యూ చేస్తున్నారు అని చెప్పేసి అని నేను వెళ్ళిపోండి అని చెప్పాను. వెళ్ళి ఈ కొద్దిసేపు ఆర్గ్యుమెంట్ జరిగినందుకు సాక్షాత్తు యమధర్మరాజు వచ్చి భగవంతుడికి ఒబేసన్స్ ఆఫర్ చేసి నన్ను క్షమించమని అడుగుతారు. మా పిల్లలు తెలియక తప్పు చేశారు, విష్ణుదూతలు ఉండే ప్లేస్లో 5 నిమిషాలు ఉండకూడదు, వాళ్ళు 5 సెకండ్స్ కూడా ఉండకూడదు, కానీ వాళ్ళు తెలియక వాళ్ళు ఆర్గ్యుమెంట్ పెట్టినందుకు నన్ను క్షమించని చెప్పి యమధర్మరాజు సాక్షాత్తు భగవంతుడి దగ్గరికి వచ్చి, ఎందుకంటే ప్రైమ్ మినిస్టర్స్ ఆర్డర్స్ని ఇగ్నోర్ చేస్తే స్టేట్లో ఉండేవన్నీ ఏమవుతాయి, పనిష్మెంట్ అవుతాయి. యాజ్ ఫర్ కాన్స్టిట్యూషన్ లా ప్రకారం సెంట్రల్ గవర్నమెంట్ ఏదైనా ఒక జీవో చేస్తే దాన్ని ఇగ్నోర్ చేస్తే స్టేట్ గవర్నమెంట్ అది పనిషబుల్ అన్న, కృష్ణ అయితే సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్లో ఉన్న యమధర్మరాజు ఏదైనా చిన్న చేస్తే ఏమవుతుంది, కాన్స్టిట్యూషన్ లా ఏమవుతుంది, పనిషబుల్, నన్ను ఎక్కడ శిక్షిస్తారని చెప్పి యమధర్మరాజు ముందే వెళ్ళిపోయి భగవంతుడి కాలమే పడతారు. నేను మీకు ఎందుకు చెప్తానండి, ఇది నాకేం తెలియక కాదు, ఇంకొంచెం డీప్గా చెప్తే అజామిల యొక్క రియలైజేషన్స్ ఎలా ఉన్నాయి. వెంటనే విష్ణుదూతలు అతను అజామిలని ఏం చేశారు, ఏం చేశారు, తీసుకెళ్ళలేదు. ఇది ఎస్, ఇక్కడ ఒక లాజిక్ ఉంది. చాలామంది ఏమనుకుంటారంటే అజామిల చేసిన పాపం అంతా పోయింది, అజామిలని విష్ణులో ఒక వైకుంఠం తీసుకెళ్ళిపోయారు అనుకుంటారు, కానీ ఇక్కడతో అందరికీ తెలిసి స్టోరీ ఆగిపోతుంది. ఇక్కడి నుంచి తెలియని స్టోరీ ఏంటంటే ఇది శ్రవణం మీద ఆధారపడి ఉంటుంది. ఇది ఎవరైతే గురువుకి సరెండర్ అవుతారో ఇక్కడి నుంచి శ్రవణం ద్వారా మాత్రమే ఉంటుంది, పుస్తకంలో ఉండదు, ఈ నాలెడ్జ్ పుస్తకంలో ఉండదు. ఇప్పుడేం జరుగుతుందంటే విష్ణుదూతలు వెంటనే అతనికి అశరీర వాణితో ఇతనికి కనిపించరు, అజామిలాకి అదృశ్యంగా బ్లర్గా కనిపిస్తారు. కనిపించగానే ఇతను అజామిల నోరు తెరిచి విష్ణుదూతల వైపు చూస్తాడు, నోరు తెరిచి ఏదో చెప్పబడడానికి ప్రయత్నించడానికి విష్ణుదూతలు అదృశ్యమైపోతారు. వెంటనే ఏమవుతారు, అదృశ్యమైపోతారు. ఈ విరహాన్ని అజామిల భరించలేకపోతారు. నన్ను ఇప్పుడు మనకి ఎవరన్నా వచ్చి మన కష్టంలో ఉన్నప్పుడు, మన కష్టంలో ఉన్నప్పుడు ఎవరన్నా వచ్చి ఒక వ్యక్తి కాపాడారు అనుకోండి, మిమ్మల్ని కాపాడారు ఎవరన్నా వచ్చి,
కాపాడిన వ్యక్తి మీరు థ్యాంక్స్ చెప్పే అంతలోపు అతను వెళ్ళిపోయి అనుకుంటే మీకు ఎలా ఉంటుంది? నిజమైన వ్యక్తి అయితే చాలా బాధపడతాడు. నాకు ఒకసారి విజయవాడలో ఒక సూట్ కేస్ దొరికింది, లాంగ్ 20 ఇయర్స్ బ్యాక్. దాని నిండా డాక్యుమెంట్స్, మనీ, చాలా మనీ ఉంది, డాక్యుమెంట్స్ అవన్నీ దొరికాయి. దొరికితే నేను దానిపైన ఎవరికి తెలియదు పడిపోయింది. నేను వెళ్తుంటే బండి మీద వెళ్తుంటే దొరికింది నాకు. దొరికితే లాక్ కేసు ఉంది. నేను ఎవరికి ఇంటిమేట్ చేయలేదు, పోలీస్కి ఇంటిమేట్ చేస్తే అప్పట్లోనే వాళ్ళు మంచి. సో వాళ్ళకి సరే ఏదో వాళ్ళకి ఇద్దామని చెప్పి ఓపెన్ చేసింది. ఓపెన్ చేస్తే దాంట్లో మనీ, చాలా డాక్యుమెంట్స్ అండ్ విజిటింగ్ కార్డ్స్ ఉన్నాయి. విజిటింగ్ కార్డ్స్ ఉంటే అది 1 డే పట్టింది నాకు లాక్ ఓపెన్ చేయడానికి. అప్పట్లోనే 500 రూపీస్ ఓపెన్ చేయడానికి తీసుకున్నారు లాక్. అంత గ్రేట్ సూట్ కేస్ అది. దాన్ని ఓపెన్ చేయడానికి 500 రూపీస్ తీసుకున్నారు వాళ్ళు. ఓపెన్ చేస్తే మనీ, దాంట్లో డాక్యుమెంట్స్ అండ్ విజిటింగ్ కార్డ్స్ ఉంటాయి. ఒక సూట్ కేసు ఓపెన్ చేయగానే ఇప్పుడు డైరీ పైన మన ఫోన్ నెంబర్స్ అవి రాస్తాం. అది దానిపైన విజిటింగ్ కార్డ్ మీద వాళ్ళ ఆఫీస్ నెంబరు, అడ్రస్ అవన్నీ ఉన్నాయి. నేను అప్పట్లో 35 రూపాయలు ఎంతో సంథింగ్ కాల్కి కాల్ చేసి మాట్లాడితే అయ్యో ఇది ఏదైనా పోయిందని అడిగింది ఓకే అంటారా సార్, నాది సూట్ కేస్ పోయిందండి. అయ్యా మీరు ఎక్కడ ఉన్నారు ఏంటో సార్, మేము పలా చోట్ల రా విజయవాడ కృష్ణలంక దగ్గర సంథింగ్ అక్కడ ఆ సూట్ కేసు వాళ్ళకి ఇచ్చేసాను. ఇచ్చేసి వాళ్ళు ఏదో చెప్పబోతున్నారు. సార్ మీరేనా ఐడెంటిఫికేషన్ ఏంటి అని అడిగాను. మీరేంటి ఐడెంటిఫికేషన్ ఏంటి అని అంటే వాళ్ళు ఇవన్నీ చూపించారు సంథింగ్ వాళ్ళకి. సరే వాళ్ళకి అందజేసేసి నేను ఇంకా అసలు వాళ్ళు ఏ ఒబేషన్స్ ఆఫర్ చేశాను టైమింగ్ ఇవ్వలేదు. సార్ మీరు ఒకసారి చెక్ చేసుకోండి మీ అంటే అయ్యో ఏం అవసరం లేదు. అప్పట్లోనే ఆయన ఏదో సార్ ఒక కట్ట తీసి దాంట్లోది అతను పర్టికులర్గా 1 లాక్ అంత తెచ్చుకున్నాడు. అది అది తెచ్చి అది ఇవ్వబోతున్నాడు అన్నాడు. అంటే ఫణాలు చేసి వెంటనే వెళ్ళిపోయాను. అతను తర్వాత మాకు ఎఫ్ఎంలో ఫ్రెండ్ ఉండే ఒక ఆయన లేను అని ఫ్రెండ్ ఉంటే అది వరుసనే వారం రోజులు ఎఫ్ఎంలో వినిపిస్తూ ఉంది. అతను చెప్తున్నాడు అనమాట, నా గురించి చెప్తున్నాడు క్లాసెస్ దాంట్లో చెప్తాను. అందుకే లింక్స్ ఉన్నాయండి ఎఫ్ఎంతో సంథింగ్ ఏ లింక్స్ ఉన్నాయి. ఆయన రేడియోస్లో వాటిని చెప్తా ఉన్నాడు పలానా వ్యక్తులు. మన ఎదుటి వ్యక్తి ఒబేషన్స్ చేసినప్పుడు అది మనం తీసుకోకపోతే అది ఏదో విధంగా అందించాలి, ఏదో విధంగా అందించాలి. ఇంకా అతని విరహం పెరిగిపోతూ ఉంటుంది, ఇంకా ఎక్కువ పెరిగిపోతూ ఉంటుంది. ఏదో విధంగా అతనికి హెల్ప్ చేయాలి, ఏదో విధంగా హెల్ప్ చేయాలనుకుంటారు. అది అది జీవితాంతకాలం గుర్తుండిపోదు. నాట్ ఓన్లీ మన థ్యాంక్స్ కాదు, అది మనం తీసుకోపోతే థ్యాంక్స్ని జీవితాంతకాలం గుర్తుండిపోద్దాలి. తీసుకుంటే మర్చిపోతారు. అజామిలాకి అదే టైప్ ఆఫ్ విరహాన్ని విష్ణుదోతలో లవ మాత్ర సాధు సాంగత్య వల్ల కలిగింది. ఆ సాంగత్యం వల్ల అతనికి ఆ స్మృతి జ్ఞానం మొత్తం అంత రిటర్న్ బ్యాక్ వస్తుంది. ఎప్పుడైతే మనం వైష్ణవ దూతలో విష్ణు పార్శ్వలు ఎప్పుడైతే అతని యొక్క ప్రవేశంలో ఎంటర్ అయ్యారో అతను చేసిన అపరాధాలు అన్నీ గుర్తుకొచ్చేసాయి. నేను ఎంత పాపిని, చీ నా ధర్మాన్ని విడిచిపెట్టేశాను నేను అని లవ మాత్ర సాధు సాంగత్యంతో ఆ బ్రాహ్మణ అతనికి రిలేజ్ మొత్తం స్టార్ట్ అయిపోయింది. ఎందుకంటే ఆ విరహాన్ని కలిగించడం కోసమే విష్ణు జ్యోతులు వెంటనే అదృశ్యమయ్యారు. వెంటనే అదృశ్యమైన కారణం అది. వెంటనే అతను మళ్ళీ తన యొక్క ఏదైతే ఈ కల్మషాస్ అన్నీ ఉన్నాయో భగవంతుడి యొక్క స్మృతి వల్ల శరీరం విడిచిపెట్టే టైంలో భగవంతుడు దూతలు వచ్చారు బాగానే ఉంది. బట్ తన పశ్చాత్తాపాన్ని మన ఈ శరీరం ఉండగానే తన యొక్క కర్మస్ మన ఎక్కడ ప్యూరిఫికేషన్ సిస్టమ్ ఎక్కడ స్టార్ట్ అవుతుంది, ఇక్కడ చేసుకుని వైకుంఠం వెళ్ళాలి. లేకపోతే ఏమవుతుంది? సరే ఓకే విష్ణు దూతలు అలా కాకుండా, కానీ ఈ అజామిలని వైకుంఠం కానీ తీసుకెళ్తున్నప్పుడు కానీ తీసుకెళ్తారనుకోండి ఏమవుతుంది? ఎక్కడికి, ఎక్కడ జరుగుతుంది? స్వర్గంలో. ఎందుకంటే స్వర్గం దాటిన వెళ్ళాలి కదా. ఊరికే ఒక చెత్త అడవిలో, ఒక చెత్త సిచ్యువేషన్ చూస్తే అతను డిస్టర్బ్ అయిన వ్యక్తి అసలు నృత్యం చేస్తుంటే డిస్టర్బ్ అవడం ఏదో నమ్మకం ఉందా? అందుకని ఒక్కసారి వైష్ణవ అసోసియేషన్ తీసుకుంటే ఎప్పుడు ఫాలోవరు,
భౌతికమైన వాటి పట్ల వ్యామోహాలన్నీ తగ్గిపోతాయి, వైరాగ్యమే నిజమైన వైరాగ్యం ఏంటో తెలుస్తుంది అనే దానికి అజామిల స్టోరీ బెస్ట్ ఎగ్జాంపుల్. ఎందుకంటే అజామిలను వెంటనే వైకుంఠం తీసుకెళ్ళిపోవచ్చు, కానీ స్వర్గం వస్తుంది మళ్ళీ అక్కడ డిస్టర్బ్ అయ్యేదానికి ఛాన్స్ ఉంది, వేరే ప్లేస్ వస్తుంది మళ్ళీ అక్కడ డిస్టర్బ్ అయ్యేదానికి ఛాన్స్ ఉంది. అందుకని విష్ణు దూతలు వెంటనే అదృశ్యమయ్యి తనకి ఆ పూర్వజన తనకి ఏదైతే గడిపాడో ఆ స్మృతి జ్ఞానాన్ని ఇచ్చేసి వెళ్ళిపోతారు. వెంటనే ఆ విరహంతో నేను థ్యాంక్స్ చెప్పలేకపోయాను, నన్ను కాపాడేది వీళ్ళు, నీ చెప్పలేపోయి చెప్పలేపోయని చెప్పి అతను బాధపడుతూ భక్తులు నేను ఇవాళ ఏదో సంథింగ్ ఒక చోటకి వెళ్ళినట్టు అని చెప్తున్నారన్నమాట. నేను ధృతి అంత వయసు ఉండేదంట ఆమెకి, ఇప్పుడు దగ్గర 50 ఇయర్స్ అంట. మన గౌడీమఠలో ఉండే ఆయన భారతీ మహారాజ్ అని చెప్పి, ఆయన భారతీ మహారాజ్ సీనియర్ డెబ్యూటీగా ఉండేటప్పుడు పెద్ద ఆయనగా ఉండేటప్పుడు ఒక చిన్నపిల్లగా ఆయన దగ్గర ఒక ఆవిడ ఉండేదంట. ఎంతసేపు అతనే ఎటకర్లాడుతూ మీరే పిచ్చిస్వామి అది నేను ఎటకర్లాడుతుండేదండి, అతను దీక్షిస్తారని నేను తీసుకునేదట, నాకు అసలు సార్ నువ్వు నచ్చింది ఏంటి అలా ఎటకర్లాడతాను. తర్వాత ఆయన ఇప్పుడు లేరు, ఆయన ఇప్పుడు లేరు, ఆమెకు దీక్ష లేదు. అంటుంది అది దీక్షిస్తానప్పుడు నేను తీసుకోలేదు, మా అక్క తీసుకుంది నేను తీసుకోలేదు, ఆయన ఎంత భక్తుడు అని ఇప్పుడు బాధపడతాను. అంటే ఇట్లాంటి బాధ లేకుండా ఉండడం కోసం అజామిలాకి తనకి ఆ మొత్తం అదంతా ఆ లవ మాత్ర అసోసియేషన్ ఇచ్చి, కొద్దిపాటి అసోసియేషన్ ఇచ్చి అతని యొక్క పూర్తి కల్మశాస్త్రం అన్నింటినీ పోగొట్టుకునే దానికి అతనికి ఆ జ్ఞానాన్ని ఇచ్చేసి వెళ్ళిపోతారు వైష్ణవ. వైష్ణవ ఎప్పుడైనా మనకు తారసు పడితే మిమ్మల్ని మధ్యలో ఆపరు. అందుకని ఈ పాపుట్లో చిన్న ప్రయత్నం మీరు చేసినా ఒక్క అడుగు మీరు వేస్తే 100 అడుగులు నేను వేయిస్తాను మీకు మొదట. ఎందుకు ఈ పర్పుట్ కోసమే ఇన్ని రోజులు నేను వెయిట్ చేస్తున్నాను. కీర్తిని ఎలా చేయాలి, కర్తలు ఎలా కొట్టాలి, ఏ సర్వీస్ చేయాలి అడుగుతారు కృష్ణ గోల బృందాన్ని అంటే, ఏ సర్వీస్ చేశాను అడుగుతారు. నేనేం చెప్పాలి, కళ్ళెట్టుకు చూసారని చెప్పనా, ఏం చెప్పాలి, కర్తలు ప్లే చేశారు, చక్కగా మీ ప్రసాదం తిన్నారు, మీ కీర్తన విన్నారు, అన్నీ చేశారు స్వామి అని చెప్తాం. అవునా, అబద్ధాలు కూడా చెప్తాను, ఆ కృష్ణ కీర్తనాలు లేదు స్వామి మీరు లోపలే ఉన్నారు కదా చూశారు కదా, మళ్ళీ ఎందుకు నన్ను అడుగుతారు, కొట్టారులేండి చెప్తాం. అంటే ఈ ప్రాసెస్ అజామిల అంత ఎంపవర్మెంట్ ఆ యొక్క వైష్ణవ యొక్క పార్షల్ వల్ల జరిగింది. అందుకనే కృష్ణ చైతన్యం అనేది అసంపూర్ణం కాదు, పరిపూర్ణం సంపూర్ణం. కృష్ణ కాన్షియస్నెస్ అనేది కూడా పరిపూర్ణ సంపూర్ణం అనమాట. అందుకే మనం అనుకుంటాము ద ఎండ్ ఆఫ్ ద టైం మనం వెళ్ళిపోతే కృష్ణ అనంత స్వామి జీవితాంతకాలం ఎందుకు చేయాలి, అంత ఈజీయా? సాధన చేస్తూ చేస్తూ ఉంటే కాన్షియస్నెస్ కూడా డెవలప్ అవుతుంది. కాన్షియస్నెస్ డెవలప్ అయితే మన యొక్క భక్తి యొక్క పవర్ పెరుగుతుంది. 100% ఫుల్ఫ్లెడ్జ్గా ఎట్లాంటి పెయిన్స్ వచ్చినా కానీ ఈ పెయిన్ బాడీకి సోల్కి కాదు, కష్టం బాడీకి సోల్కి కాదు. ఎందుకంటే మనం నేర్చుకున్నాం సోల్ వేరు బాడీ వేరు, వ్యామోహాలు బాడీకి సోల్కి కాదు, రిలేషన్స్ బాడీకి సోల్కి నేర్చుకున్నాం. చావు శరీరానికి ఆత్మకి కాదు నేర్చుకున్నాం. ఇంకా మన ఏ బాధలు మనల్ని బాధిస్తాయి, ఏ బాధలు మనల్ని బాధించవు. శరీరం విడిచిపెట్టేటప్పుడు చక్కగా నవ్వుతూ ఎంత పైన వచ్చినా కానీ హరే కృష్ణ చక్కగా భగవంతుడు విష్ణు దూతలు వస్తారు, చక్కగా గోలోక బృందావనం వెళ్తాం. డౌట్ అందుకనే ప్రాక్టీస్ చేయాలి చక్కగా సాధువుల యొక్క అసోసియేషన్లో సాధు సాంగత్యం తీసుకుని క్లియర్గా అన్నీ నేర్చుకుని చాలు. 100 మంది వచ్చి ఏదేదో విని వెళ్ళే కంటే 5-6 సిన్సియర్గా వింటే చాలు, 10 మంది సిన్సియర్గా వింటే చాలు చాలు, క్లాస్ సార్థకత అయిపోతుంది. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. హరే కృష్ణ. ఎన్ని డౌట్స్ ఉన్నాయా?